హలో గైస్, మీన్ మురుపల్ డీటెయిల్స్, వెల్కమ్ టు మూవీ టాపిక్. అయితే మనం టాలీవుడ్ లో ఉన్న ఇప్పుడు హీరోలు చూసుకుంటే చాలా మంది సమకృషితో అయితే ఎదిగారని మనందరికి తెలుసు. అలాంటి హీరోలు ఏంటి, అలాంటి హీరోలు ఎవరు అనేసి మీకు తెలియాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. అయితే చూసుకున్నట్టు మొదటి డీటెయిల్ చూసుకుంటే మన చిరంజీవి గారు 1978లో మొదటి సంవత్సరం చూసుకున్నట్టు ప్రాణం ఖరీదు ఆ సినిమాతో గుర్తింపు ఎక్కువగా రాలేదు. అయితే 1979లో చూసుకున్నట్టే మళ్ళీ చిరంజీవి గారు 8 చిత్రాలు విడుదల చేశారు. దాని తర్వాత కూడా ఎక్కువ రెస్పాండ్ కూడా రాలేదు. అయితే మళ్ళీ అదే సంవత్సరంలో చూసుకుంటే 14 చిత్రాలు విడుదల చేసి మంచి రికార్డు సృష్టించారు, మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. అక్కడ నుంచి చిరంజీవి గారి కెరియర్ చూసుకున్నట్టే చాలా వరకు స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి ఫ్రెండ్స్. అయితే చూసుకుంటే చిరంజీవి గారు చూసుకున్నట్టే మంచి స్థాయిలో ఉన్నారని చెప్పుకోవచ్చు ఇప్పుడు కూడా. అయితే నెంబర్ 2 మంచి మోహన్ బాబు గారు. అయితే 1973లో మొదటి చిత్రం రాముడే దేవుడు అనేసి మూవీ నటించి చాలా వరకు చిత్రాన్ని మంచిగా తీసుకున్నారు. అదే కాకుండా రిలీజ్ చేసి మంచి విడుదల సాధించిందని చెప్పుకోవాలి. ఆ తర్వాత కెరియర్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు మంచి మోహన్ బాబు గారి. అయితే నెంబర్ 3 నాని గారు చూసుకుంటే సినిమాలకి రాకముందు చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ అయితే తర్వాత డైరెక్టర్ అవుదాం అనేసి చాలా వరకు అనుకున్నారు, మనందరికి తెలిసిన విషయమే. ఆ తర్వాత చూసిన నాని గారు అష్టాచమ్మ మూవీ తీసి తాను సస్తానేటి చూపించుకున్నారు. ఆ తర్వాత ఇండస్ట్రీకి వచ్చి మంచి మంచి మూవీస్ తీస్తూ ఇప్పుడు నేషనల్ స్టార్ గా ఎదిగారని చెప్పుకోవాలి. నెంబర్ 4 అడవి చేసి చూసుకుంటే చాలా వరకు సినిమాలు చూసుకుంటే సైడ్ క్యారెక్టర్స్ చేసుకుంటూనే వచ్చారు. అయితే 2018లో గూఢచారి మూవీతో చూసుకుంటే చాలా వరకు హిట్ కూడా చెప్పుకోవాలి. అయితే అంతకు ముందు మూవీలు తీసిన అందులో సైడ్ క్యారెక్టర్ రూల్ క్యారెక్టర్ చేసేవారు చెప్పించి ఎక్కువగా గుర్తింపు రాలేదు. దాని తర్వాత వచ్చిన గుర్తింపు చూసుకుంటే గూఢచారినే చెప్పుకోవాలి. చాలా వరకు మూవీస్ గురించి చెప్పుతున్నాను. అయితే మీరు వీడియోని చూసి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు తెలిసిన వాళ్ళు డీటెయిల్ చేస్తే ఇలాగే అనుకుంటున్నాను. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్.